Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju, what we have launched today. Iroju, padi rojullone BM cardu, padi rojullone pension cardu, yirabai rojullone Aarogyashree cardu. 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు దరఖాస్తు చేసుకున్న ఈ కొద్దిపాటి సమయంలోనే మనం ఇవ్వగలుగుతాము అన్న నమ్మకంతోనే ఈ రోజు ఒక రెవల్యూషనరీ నిర్ణయం ఈ రోజు శ్రీకారం చుట్టాం నాకు నిజంగా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంతమంది నాతో కూడా అన్నారు ఎందుకు అంతగా కమిట్మెంట్ ఇవ్వాలి అని చేయగలుగుతామో లేదో ఎందుకు అంతగా కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా సమ్ ఆఫ్ దెం హావ్ ఎక్స్‌ప్రెస్డ్ దేర్ డౌట్ నేను అన్నాను ప్రజలకు మనం సాచురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్ గా కరప్షన్ లేని వ్యవస్థను తీసుకొచ్చి ఎటువంటి వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మనం ఇవ్వలేకపోయే పరిస్థితులు కూడా ఉండవు కదా అని ఈ రోజు పెన్షన్ల విషయానికి వచ్చేసరికి 44 లక్షలు ఉన్న పెన్షన్లు 2000 ఐ థింక్ ఎన్నికలకు 6 నెలల దాకా కూడా ఆల్మోస్ట్ 44 లక్షస్ పెన్షన్స్ అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆల్మోస్ట్ 58 లక్షల పెన్షన్లు పైచిలుకుతో పెన్షన్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు 2 నెలల దాకా కూడా 1000 రూపాయలు ఎన్నికలకు 2 నెలల దాకా కూడా 1000 రూపాయలే పెన్షన్ ఈ రోజు 2220 రూపాయలు We have never backed out. ఎక్కడ ఎవరికి అర్హత ఉన్నా కూడా ఖచ్చితంగా ఇచ్చే దాంట్లో అడుగులు ముందుకు వేశాం. రైస్ కార్డ్స్ విషయంలో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయమే తీసుకున్నాం. ఎక్కడ ఎవరికైనా కూడా ఫలానేది అవసరము అని చెప్పి అంటే వెంటనే సాచురేషన్ పద్ధతిలో అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీ కార్డులైనా అంతే ఆల్మోస్ట్ 1.42 crores కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇళ్ల పట్టాలు ఆల్మోస్ట్ మొత్తం ఇళ్ల పట్టాలు మొత్తం ఇళ్ళు ఎన్ని ఉన్నాయి అని చెప్పి రాష్ట్రంలో చూస్తే ఆల్మోస్ట్ 1.6 crores అలా కనిపిస్తాయేమో ఇంక్లూడింగ్ ఏపీఎల్తో కూడా కలుపుకుంటే అబౌ పవర్టీ లైన్ కూడా కలుపుకుంటే అట్లాంటివి దాదాపుగా 30 లక్షల పట్టాలు 30 లక్షల చిల్లర ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ లెక్క ఈరోజు తేలుతుందని అంటా ఉన్నారు 30 లక్షల చిల్లర 30 లక్షల 30,000 పైన అంటున్నారు 30 లక్షల చిల్లర ఇళ్ల పట్టాలు ఇవాళ ఇస్తా ఉన్నాము అని అంటే ఆల్మోస్ట్ 20% దగ్గర 20% అంటే ఈ లెవెల్లో సాచ్యురేషన్ పద్ధతిలో ఇచ్చాము కాబట్టి సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఇంత సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వగలిగాం కాబట్టి ఇక ఎవరైనా కూడా అప్లికేషన్ని పెట్టే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే అందరికీ ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఎవరైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన వాళ్ళకు కూడా మిస్ అవుట్ అయిపోయాము అని చెప్పి ఎవరూ కూడా బాధపడే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇది కన్సిస్టెంట్గా ప్రభుత్వం ఒక కమిట్మెంట్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చాం అంటే ఎవరైనా కూడా ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడో వస్తాయో రావో ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు ఇచ్చేదానికోసం లంచాలు రికమెండేషన్లు సిఫార్సులు ఆ పరిస్థితి నుంచి పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అని చెప్పి
గ్రామ సచివాలయాలలో మొత్తం బెనిఫిషియరీ లిస్ట్ పెట్టడమే కాకుండా పక్కనే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా పెడుతూ ఒకవేళ పొరపాటున మీ పేరు ఒకవేళ ఈ లిస్ట్ లో లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలో అన్న విధానం కూడా క్లియర్ కట్ గా గ్రామ సచివాలయాల్లో మెన్షన్ చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో కరప్షన్ కు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చివరికి మనకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా అందించాలి అన్న ఆరాటంతో ఏకంగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ రోజు 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తాం అని చెప్పి కమిట్మెంట్ ఈ రోజుకు సంతకం పెడతా ఉన్నాం 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు ఇస్తాం అన్న దానికి సంతకం పెడతా ఉన్నాం 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం అప్లికేషన్ పెట్టిన 20 రోజుల్లోనే అని చెప్పి సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కూడా సంతకం పెడతా ఉన్నాం కమిట్మెంట్ ఇస్తూ పూర్తిగా ఈ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో 90 రోజుల్లోనో చేయాల్సిన వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ పూర్తిగా కంప్లీట్ చేసి వెరిఫికేషన్లో వీళ్ళు అర్హులు అని చెప్పి తేలితే వెంటనే ఖచ్చితంగా వీళ్ళకు నిర్దిష్ట గడువు లోపల ఖచ్చితంగా కార్డులు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా వాళ్ళకు మంచి చేయాల్సిందే వీటి కోసం అదే పనిగా జేసీని హూస్ హ్యాండ్లింగ్ జాయింట్ కలెక్టర్ హూస్ హ్యాండ్లింగ్ గ్రామ సెక్రటేరియట్ అండ్ విలేజ్ వాలంటీర్స్ డివిజన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నారో ఆ జేసీకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ రెస్పాన్సిబిలిటీ అని అండ్ ఆల్సో కలెక్టర్స్ మీద కూడా ఇట్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ కలెక్టర్స్ ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటూ ఉండాలా గ్రామ సెక్రటేరియట్లో ఏం జరుగుతూ ఉంది అప్లికేషన్స్ పరిస్థితి ఏమిటి అన్న విషయం మీద కలెక్టర్లు రివ్యూ తీసుకుంటూ ఉండాలి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వీఆర్ గివింగ్ అ కమిట్మెంట్ దట్ ఎవరికి అయినా కూడా అవసరం ఉంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో ఇస్తాము అని చెప్పి ఇంకా ఈ 10 రోజుల లోపల ఒకవేళ వాలిడ్ రీజన్ గన ఏదైనా ఉంటే మాత్రమే కార్డు ఇవ్వకుండా లేకపోతే అర్హత లేక పక్కన పెట్టాల్సిన పరిస్థితి వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చాలా సివియర్గా తీసుకుంటాము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా దిస్ ఇస్ వన్ థింగ్ వన్ కమిట్మెంట్ వాట్ వీఆర్ మేకింగ్ టు ద పూర్ సో దీంట్లో జేసీలను కానీ కలెక్టర్లు కానీ అందరినీ కూడా రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దీని మీద మీరు కూడా అంతే ప్యాషన్ చూపించాలి అని చెప్పి ఎవరైనా కూడా అప్లికేషన్ పెడితే ది అప్లికేషన్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ కనుక లేకపోతే ఖచ్చితంగా 10 రోజుల లోపల చెప్పిన మాట ప్రకారం ఇవ్వాల్సి ఉంది ఒకవేళ ఇవ్వకపోతే కాంపెన్సేషన్ కూడా మనం కట్టాలి కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందని కూడా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను సో దిస్ ఇస్ ద కమిట్మెంట్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ టేకింగ్ సో దయచేసి అందరూ కూడా నేను గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా వాస్ వీ గో ఫర్దర్ ఈరోజు ఎజెండాలో మనకున్న పాయింట్స్ ఏంటివి అని చెప్పి చూస్తే ఈరోజు దీనికి సంబంధించి కలెక్టర్లందరికీ కూడా వీటికి సంబంధించిన ఎస్ఓపీస్ కూడా అందరికీ వచ్చినాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడే ఇన్ఫ్యాక్ట్ లాంచ్ ఆఫ్ ఎస్ఓపీస్ జస్ట్ నాతో లాంచ్ చేయించినారు బట్ నాతో లాంచ్ చేయించకముందే మీ అందరికీ కూడా పంపించినామని కూడా చెప్పడం జరిగింది ఆల్ ద కలెక్టర్లందరినీ కూడా ఒకసారి జేసీలతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని అడుగుతా ఉన్నాను సో దట్ ఎవ్రీబడీ హెస్ గాట్ దట్ ఎస్ఓపీస్ ఫర్ వెరిఫికేషన్